నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలకు స్వాగతం. నేను చందన. ముందుగా ముఖ్యాంశాలు. పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి విధానం అవలంబించాలన్న సీఎం లాభసాటి సాగుతో రైతు ఆదాయం పెరుగుతుందని వ్యాఖ్య. రాష్ట్రంలో 130 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల సాగుకు సర్కార్ ప్రణాళికలు. మొక్కజొన్నకు బదులు పత్తి, కంది తదితర పంటలు వేయాలని రైతులకు సూచన. వలస కూలీల తరలింపునకు 2600 శ్రామిక్ రైళ్లు. 36 లక్షల మంది వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు. తెలంగాణలో రేషన్ తీసుకుని 2.8 లక్షల మందికి తీపి కబురు. లబ్దిదారుల ఖాతాల్లో ఏప్రిల్, మే నెలకు నగదు జమ చేసిన పౌర సరఫరాల శాఖ. తెలంగాణలో రైతులంతా సంఘటితం కావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. నియంత్రిత సాగు ద్వారా దేశానికి చక్కటి సందేశం ఇవ్వాలని సూచించారు. పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి విధానం చేపట్టి అందరికీ ఆదర్శంగా నిలవాలన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ఏర్పాట్లు, సౌకర్యాలను కల్పిస్తున్నామని సీఎం తెలిపారు. నియంత్రిత సాగుపై మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలు సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తోందని చెప్పారు. సాగును సుసంపన్నం చేసేందుకు సమగ్ర వ్యూహంతో ప్రభుత్వం ముందుకెళుతోందని చెప్పారు. ప్రభుత్వాన్ని రైతులు అన్ని విధాలా విశ్వసిస్తున్నారని, సాగునీటి వసతి, పెట్టుబడులు, ఎరువులు, విత్తనాలు, పంటలకు అనువైన నేలలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. రోహిణి కార్తే నాటికి జిల్లాల్లో అవగాహన సదస్సులు పూర్తి చేయాలని, ప్రజాప్రతినిధులు, వ్యవసాయ యంత్రాంగం రైతుల్లో చైతన్యం తేవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులు, అధికారులకు సూచించారు. రాష్ట ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఖరారు చేసింది. నియంత్రిత సాగు విధానంలో భాగంగా ఈ వానాకాలంలో మొత్తం 130 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని నిర్ణయించింది. ఇందులో 41,76,000 ఎకరాల్లో వరి, 65 లక్షల ఎకరాల్లో పత్తి, 12,51,000 ఎకరాల్లో కందులు, 4,08,000 ఎకరాల్లో సోయాబీన్ను సాగు చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది. మిగిలిన 6,62,000 ఎకరాల్లో జొన్న, పెసర్లు, మినుములు, ఆముదం, వేరుశెనగ, చెరుకు తదితర పంటలను సాగు చేయాలని రైతులకు సూచించింది. నియంత్రిత సాగు విధానంపై రైతుల్లో పూర్తి అవగాహన కల్పించాలన్న సీఎం కేసీఆర్ సూచనల మేరకు ప్రజాప్రతినిధులు, రైతు బంధు సమితులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. రైతు పడుతున్న కష్టానికి అంతకంటే ఎక్కువ ప్రతిఫలం దక్కాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వానాకాలానికి సంబంధించి కేంద్రం తెలంగాణకు 22,30,000 టన్నుల ఎరువులు కేటాయించిందని వెల్లడించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట పురపాలక మంత్రి పిలుపు మేరకు 10:10 తన ఇంట్లోని పరిసరాలను పరిశుభ్రం చేసుకున్నారు. పూల కుండీలలో నిల్వ నీటిని తొలగించడం, దర్వాజాలకు ఎండుటాకులు తొలగించడం, ఇంటి టెర్రస్పై చేరిన చెత్త చెదారాన్ని పరిశుభ్రం చేశారు. ఈ సందర్బంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 10:10 ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని అన్నారు. రాష్ట వ్యాప్తంగా పచ్చదనం పెరగాలని ఆకాంక్షించారు. కరోనాను కట్టడి చేయాలంటే పరిశుభ్రత, పచ్చదనం ఎంతో ముఖ్యమన్నారు. మరి కరోనా కట్టడి చేయాలి అంటే పరిశుభ్రంగా ఉండటమే మార్గం. భౌతిక దూరం ఉండాలి, పరిశుభ్రంగా ఉండాలి, తద్వారా మాత్రమే దీన్ని కట్టడి చేయగలుగుతాం అనేది మరి ప్రధానమైన నినాదం. కాబట్టి అందులో భాగంగా మా కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు పల్లెలన్నీ పరిశుభ్రంగా ఉండాలి, ప్రజలు శుభ్రంగా ఉండాలి. అందులో భాగంగానే నేను ఈ ఇంట్లో మరి కొంత గార్డెనింగ్ కావచ్చు లేకపోతే శుభ్రంగా చేసుకోవటం చేయడం జరిగింది. ఇది అందరికీ స్ఫూర్తి కావాలి. ప్రతి ఒక్కరు 10 నిమిషాలు కుటుంబాల కోసం అంటే ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇదేదో కేవలం ఆడవాళ్ల పనో లేకపోతే పనివాళ్ల పని అనుకోకుండా మనకు మనం మన వ్యక్తిగత శుభ్రత పాటించినప్పుడు తప్పకుండా సమాజానికి అది ఉపయోగపడుతుంది. తెలంగాణ రాష్ట్రం నుండి ఇప్పటి వరకు 122,000 వలస కార్మికులను 88 ప్రత్యేక రైళ్ల ద్వారా వివిధ రైల్వే స్టేషన్ల నుండి వారి స్వరాష్టాలకు తరలించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తెలిపారు. నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన రైలును జెండా ఊపి ప్రారంభించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ నుండి 6 రైళ్లు వివిధ ప్రాంతాలకు వెళుతున్నాయని, మరో 40 రైళ్లు వివిధ రైల్వే స్టేషన్ల నుండి ఇతర రాష్ట్రాలకు 50,000 మంది వలస కార్మికులను
వలస కార్మికులకు రైల్వే శాఖ ఆహారాన్ని అందిస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్మికునికి రెండు ఆహార పొట్లాలు 3 లీటర్ల త్రాగునీరు పండ్లను అందిస్తుందని చెప్పారు. వలస కార్మిక్ ఈ రోజు వరకు 88 ట్రైన్స్ లో 1.22 లక్షస్ తెలిపారు. ఇంకా ఒక 40 ట్రైన్స్ పోడడానికి రెడీగా ఉంది. దాంట్లో సుమారు ఒక 50,000 పీపుల్ ఇంకా పోతారు. అంటే అన్ని కలిపి సుమారు 1,70,000 వరకు వలస కార్మిక్ హైదరాబాద్ నుండి పోతారు. దీంట్లో వాళ్ళకి రైల్వే ద్వారా ఫుడ్ ఉంది. అది కాకుండా గవర్నమెంట్ తరఫున కూడా వాళ్ళకి రెండు ఫుడ్ ప్యాక్స్, అదే విధంగా ఈచ్ పర్సన్ కి ఒక 3 లీటర్ వాటర్, తర్వాత కొన్ని ఫ్రూట్స్ ఇట్లాంటి మాస్క్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళు చాలా మీరు చూస్తే ఇప్పుడు హ్యాపీగా వెళ్ళిపోతే ఉన్నారు. దీనికోసం మన డీజీపీ గారు, అందరూ ఇక్కడ లోకల్ ఉన్న అందరు ఆఫీసర్స్ వాళ్ళందరూ కష్టపడి చాలా పని చేశారు. సో ఈ రోజు తర్వాత ఒక రకాల 40 ట్రైన్ వెళ్లిన తర్వాత ఈ రోజు సుమారు దాని తర్వాత ఎక్కువ అవసరం ఉండదు. సో మీ అందరికీ ఇది చెప్పాలి. మన రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర పునర్నిర్మాణంలో వలస కార్మికులు ఒక భాగమని తెలిపారు. ఆపదలో ఉన్న వలస కార్మికులందరినీ సురక్షితంగా వారి సొంత పట్టణాలకు గౌరవప్రదంగా పంపించడం తనకు సంతోషంగా ఉందని తెలిపారు. ఈ రోజు ఒకే రోజు 40 ట్రైన్స్ లో దాదాపుగా ఇంకొక 45,000 మంది దాకా మనం ఒకటే రోజు అందరినీ పంపిస్తూ ఉన్నాం. వారందరికీ కూడా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో అన్ని డిపార్ట్మెంట్స్ అధికారులు, సిబ్బంది పూర్తిగా దీంట్లో ఇన్వాల్వ్ అయి వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు, భోజనము, అట్లాగే వసతి, దానికి సంబంధించినటువంటి శానిటేషను, మాస్క్ ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం ద్వారా అందరూ చాలా సంతోషంగా వెళ్తున్నారు. ఇది ఆపదలో ఉన్న వారికి మనం వీరందరినీ కూడా ఆదుకొని ఒక మంచి డిగ్నిఫైడ్ వాతావరణంలో అందరినీ పంపించడం మాకంతా మా అందరికీ కూడా ఎంతో సంతోషంగా ఉంది. దేశంలో లాక్డౌన్ తో పలు చోట్ల చిక్కుకున్న వారిని స్వస్థలాలకు తరలించేందుకు 2,600కు పైగా శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడిపినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ రైళ్ల ద్వారా 35 లక్షల మంది వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్లారని కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి పుణ్యసరిల శ్రీవాస్చవ వెల్లడించారు. వలస కార్మికుల విషయంలో రాష్టాలు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ऑर्डर के पश्चात उभरती हुई परिस्थितियों को देखते हुए गृह मंत्रालय ने 27 मार्च को सारे स्टेट्स और यूटीज को एक एडवाइजरी निकाली जिसमें उनको ये परामर्श दिया कि वे शीघ्रता से और संवेदनशीलता से तुरंत कदम उठाएं जिससे कि जो प्रवासी मजदूरों की आवाजाही होने का రాబోయే 10 రోజుల్లో దాదాపు 2,600 శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు షెడ్యూల్ రూపొందించినట్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ వెల్లడించారు. వీటి ద్వారా 36 లక్షల మందిని దేశంలోని వివిధ ప్రాంతాలకు తరలించనున్నట్లు చెప్పారు. ఏ రాష్ట ప్రభుత్వమైనా కావాలని అడిగితే రైళ్లను నడిపేందుకు పూర్తిస్థాయి సన్నద్దతతో ఉన్నామని తెలిపారు. ఏప్రిల్ 1 నుండి మే 22 వరకు రైల్వే శాఖ 9.7 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలను నిరంతరాయంగా రవాణా చేసిందని చెప్పారు. మే 1 నుండి శ్రామిక్ ప్రత్యేక రైళ్లు నడిపామని ప్రయాణికులందరికీ ఉచితంగా భోజనం, త్రాగునీరు అందించినట్లు వినోద్ కుమార్ తెలిపారు. రైళ్లు, రైల్వే స్టేషన్లలో భౌతిక దూరం, పరిశుభ్రత తదితర నిబంధనలు పాటించినట్లు తెలిపారు. ఇప్పటిదాకా ఈ రైళ్లలో ప్రయాణించిన మొత్తం ప్రయాణికుల్లో 80% మంది యూపీ, బీహార్కు చెందిన వారేనన్నారు. కరోనా కేర్ సెంటర్ల కోసం 80,000 పడకలతో 5,000 కోచ్లను సిద్దం చేసినట్లు తెలిపారు. सहमति के साथ एक सिस्टम बनाया गया और इस सिस्टम के तहत श्रमिक स्पेशल ट्रेन चलाई गई. ये आंकड़ा जो है, हमने जो 1 मई को ट्रेन चलाया था उस दिन केवल 4 ट्रेनें चली थी, 4,000 यात्री चले थे और 20 मई को हमने सबसे ज्यादा ट्रेन चलाया 279 और करीब 4 लाख पैसेंजर 20 मई को ट्रेवल किए. और अगर पिछले 4 दिन का अगर आप एवरेज आंकड़ा देखें तो करीब 260 यात्री ट्रेनें चलाई गई हैं एवरेज पिछले 4 दिनों में.
करोना वायरस व्याप्ति नेपथ్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆత్మనిర్భర్ అభియాన్ పథకంలో భాగంగా మత్స్యకారుల జీవనోపాధి కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ప్రకటించిన పట్ల సిద్దిపేట జిల్లా మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పీఎంఎంఎస్వై ద్వారా దేశంలోని మత్స్యరంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సెంట్రల్ సెక్టార్ స్కీమ్, సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ క్రింద మొత్తం 20,050 కోట్ల రూపాయలు కేటాయించారని సిద్దిపేట జిల్లా మత్స్యశాఖ అధికారి వెంకటయ్య తెలిపారు. మత్స్యకారుల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. 2024 నాటికి మత్స్యకారుల ఆదాయాన్ని రెట్టింపు చేయటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ధైర్యంగా సేవలందిస్తున్న మున్సిపల్ సిబ్బంది సేవలు అభినందనీయమని జుగురలంబ గద్వాల మున్సిపల్ చైర్మన్ కేశవ్ అన్నారు. వైరస్ వ్యాప్తి నిరోధానికి కృషి చేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఆశా వర్కర్లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో వారందరికీ గొడుగులు పంపిణీ చేశారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య సిబ్బంది, ఆశా వర్కర్లు, టీచర్లు, ఆయాలు ఎంతో కష్టపడి పనిచేయటం వల్ల గద్వాల పట్టణంలో కరోనా కట్టడి చేయగలిగామని తెలిపారు. వ్యాధి రాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఆదివారం నిల్వనీటిని పారబోయడం ద్వారా డెంగ్యూ వ్యాధి రాకుండా చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు. సిబ్బంది వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ధ్వని హెల్త్ కేర్ సెంటర్, మహేష్ సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ముందుకు రావడం సంతోషకరమన్నారు. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేషన్ తీసుకుని వారికి కూడా రాష్ట ప్రభుత్వం కరోనా ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసింది. 2,08,000 మంది రేషన్ కార్డుదారులకు ఏప్రిల్, మే నెలలకు కలిపి 3,000 చొప్పున మొత్తం 62,40,00,000 రూపాయలను లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. కరోనా విపత్తు సాయం కింద రాష్ట ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డుదారుల లబ్దిదారులకు ప్యాకేజ్ ప్రకటించిన విషయం తెలిసింది. ఒక్కో వ్యక్తికి 6 కిలోల బియ్యం, ఒక రేషన్ కార్డుపైన 1,500 రూపాయల చొప్పున ఏప్రిల్, మే నెలలకు ఇప్పటికే పంపిణీ చేసింది. ఏప్రిల్లో 74,07,000, మే నెలలో 74,35,000 కార్డుదారులకు 2,227 కోట్లు వారి ఖాతాల్లో జమ చేసింది. అయితే కరోనాకు ముందు జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో వరుసగా రేషన్ బియ్యం తీసుకుని వారికి ఈ ఆర్థిక సాయం పంపిణీ చేయలేదు. తమకు కూడా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట వ్యాప్తంగా డిమాండ్ వ్యక్తం కావడంతో ప్రభుత్వం స్పందించింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో రేషన్ తీసుకుని వారికి కూడా ప్రభుత్వ సహాయాన్ని అందించింది. దాదాపు 2 నెలల తర్వాత విమానాశ్రయంలో కార్యకలాపాలు తిరిగి ప్రారంభించడానికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ సిద్దంగా ఉందని సీఈఓ ఎన్జీకే కిషోర్ తెలిపారు. విమానాశ్రయం నుండి ప్రయాణికులకు సంపూర్ణ ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని కల్పించడానికి ఈ బోర్డింగ్ సదుపాయం కల్పించామన్నారు. విమానాశ్రయంలోని అన్ని ప్యాసింజర్ పాయింట్ల వద్ద ప్రయాణికులకు సురక్షితమైన బోర్డింగ్ జరిగేలా టెక్నాలజీ ఆధారిత కాంటాక్ట్ లిస్ట్ బోర్డులను అమలు చేస్తున్నామని చెప్పారు. విమానాశ్రయం అంతటా 24 గంటల పాటు శుభ్రం చేయిస్తున్నామని చెప్పారు. సామాజిక దూరం, వ్యక్తిగత శుభ్రత గురించి ప్రయాణికులకు అవగాహన పెంచేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ఈ నెల 25 నుండి వాహనాల రాకపోకలు ప్రారంభమవుతాయని, అయితే వృద్దులు, చిన్నపిల్లలు, గర్భవతులు ప్రయాణాలు చేయవద్దని సూచించారు. ఈ ఏడాది ఆగస్టులోగా అంతర్జాతీయ విమానసేవలు ప్రారంభమవుతాయని పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు. రేపటి నుండి దేశీయ విమాన ప్రయాణాలు ప్రారంభమవుతాయని, అంతర్జాతీయ విమాన సేవలు ఆగస్టులోగానే ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని వివరించారు. దేశీయ విమాన ప్రయాణికులు ఆరోగ్య సేతు యాప్ను డౌన్లోడ్ చేసుకుని కరోనా టెస్టులో పాస్ అయితే చాలని పేర్కొన్నారు. ఆ యాప్ వాడిన వారు విమానాశ్రయాల్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని సూచించారు. ప్రయాణానికి 2-3 రోజుల ముందే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని, వాటి ఫలితాలను డిక్లరేషన్తో జత చేయాలని అన్నారు. దేశీయ విమాన ప్రయాణాలపై కొన్ని రాష్టాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని, వాటన్నింటికీ కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందని ఆయన చెప్పారు. రాష్టాల ఆందోళనను సీనియర్ మంత్రులకు చెప్పాలని సూచించామన్నారు. ఆరోగ్యంగా ఉన్న వృద్దులు కూడా దేశీయ ప్రయాణాలు చేయవచ్చన్నారు. వైరస్ను ఎదుర్కోవడంలో హైడ్రాక్సిక్లోరోక్విన్ బాగా పనిచేసిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ చేసిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందని తెలిపింది. కరోనాపై పోరులో ముందు వరుసలో ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు 7 వారాలకు మించి కూడా హెసీకియస్ మాత్రలు వాడొచ్చని, అయితే ఖచ్చితంగా వైద్య నిపుణుల పర్యవేక్షణలోనే వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు సవరించిన మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. హైడ్రాక్సిక్లోరోక్విన్ మాత్రల వినియోగంపై మార్చి 23న విడుదల చేసిన మార్గదర్శకాల్లో 7 వారాలు మాత్రమే వాడాలని సూచించింది.
ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో ఆరోగ్య సిబ్బందితో పాటు సిఆర్పీఎఫ్ ఇతర భద్రతా సిబ్బంది కూడా అవిశ్రాంతంగా విధులు నిర్వహిస్తున్నారు. అందుకే వారంతా 7 వారాల తర్వాత కూడా ఈ మాత్రలు వాడొచ్చని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ వార్తలను మీరు యూట్యూబ్ ఇంకా ట్విట్టర్ లో కూడా వీక్షించవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. పరిస్థితులకు అనుగుణంగా పంటల మార్పిడి విధానం అవలంబించాలన్న సీఎం, లాభసాటి సాగుతో రైతు ఆదాయం పెరుగుతుందని వ్యాఖ్య. రాష్ట్రంలో 130 లక్షల ఎకరాల్లో వానాకాలం పంటల సాగుకు సర్కార్ ప్రణాళికలు, మొక్కజొన్నకు బదులు పత్తి, కంది తదితర పంటలు వేయాలని రైతులకు సూచన. వలస కూలీల తరలింపునకు 2600 శ్రామిక్ రైళ్లు, 36 లక్షల మంది వలస కూలీలను స్వస్థలాలకు తరలించేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు. తెలంగాణలో రేషన్ తీసుకుని 2.8 లక్షల మందికి తీపి కబురు, లబ్దిదారుల ఖాతాల్లో ఏప్రిల్ మే నెలకు నగదు జమ చేసిన పౌర సరఫరాల శాఖ.